భోజనం వింటుంటేనే నోరూరేటట్టు ఉంది కదూ. అవును, నిజం. భోజనంలో ఒకటి రెండు కూరలు కాకుండా 22 కూరలతో భోజనం చేయాలంటే ఖమ్మం జిల్లా కూసుమంచి నాగన్న హోటల్కు వెళ్లాల్సిందే. అన్నట్టు కూరలతో పాటు నాగన్న వడ్డించే ఆత్మీయత ఇక్కడ అదనం. 22 కూరలతో ఆకట్టుకుంటున్న నాగన్న హోటల్ స్పెషాలిటీపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తున్న స్టోరీని చూద్దాం. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఒక రోడ్డు మీద ఉన్నాం. ఇది కూసుమంచి. ఈ కూసుమంచిలో ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గర ఉన్నాం. ఈ హోటల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా సరే భోజనంలోకి కూరలు అనుకుంటారు, కానీ ఈ హోటల్కి సంబంధించినంత వరకు కూరల భోజనం ఉంటుంది. ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కాక, అంటే భోజనంలో ఒక 3-4 కూరలు అని మనం అనుకుంటాం, కానీ ఇది కూరల భోజనం. దాదాపుగా ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు, ఈ హోటల్ గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇక్కడ ఆగాల్సిందే. దీంట్లో 22 కూరలతో, అంటే 22 ఐటమ్స్తోని ఇక్కడ భోజనాన్ని ఉంచడం అనేది ఈ హోటల్కి సంబంధించినంతవరకు ఒక ప్రత్యేకత అనుకోవచ్చు. ఇది ఈ హోటల్ పేరు నాగన్న హోటల్ అంటారు. ఇది చాలా ఫేమస్ హోటల్. ఇది ఈ నాగన్న హోటల్ ఇక్కడ అన్నంతో పాటు మొత్తం 22 ఐటమ్స్తోని కూరలు, అంటే దాదాపుగా అన్ని రకాల కూరలు 22 కూరలతోని ఏ 5-స్టార్ హోటల్లో కానీ ఎంత పెద్ద హోటల్ అయినా కానీ 5, 6, 7 రకాల కూరలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ హోటల్కి సంబంధించిన వరకు మాత్రం ఖచ్చితంగా విస్తరి నిండా అన్ని కూరలు ఉంటాయి. చూడొచ్చు, ఇదో మన నాగన్న, ఇతని నాగన్న. ఈ హోటల్ పేరు కూడా ఆయన పేరు మీద ఉంది, నాగన్న హోటల్. ఇది ఈ మనం ఈ విస్తరి చూడొచ్చు. ఈ విస్తరిలో దాదాపుగా 10 కూరలు వేసి ఉన్నాయి. ఇట్లా మొత్తం ముందు 22 కూరలు వడ్డించడం జరుగుతుంది. అంటే మొత్తం ఐటమ్స్, అప్పడం కావచ్చు, పెరుగు కావచ్చు, అన్నీ కలుపుకొని భోజనం కాకుండా 22 ఐటమ్స్ ఉండడం అనేది ఈ హోటల్ ప్రత్యేకత. ఇటువంటి హోటల్ దాదాపుగా ఎక్కడ లేదని చెప్పాలి. 28 సంవత్సరాలుగా ఈ నాగన్న ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. ఇదే పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అంటే ఇన్ని కూరలు వండుతూ ఇన్ని కూరలు పెడుతూనే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా కష్టాలు కూడా ఉంటాయి. అంటే ఇన్ని రకాల కూరలు దొరకడం, ఇన్ని రకాల కూరల్ని అదే రేటుకి ఇవ్వడం, అంటే 80 రూపాయలు ఆయన భోజనానికి తీసుకుంటారు. ఆ 80 రూపాయలు తీసుకునే భోజనానికి కూరగాయల ధరలు పెరిగినా కూడా సీజన్లో అదే రేటుకి ఇవ్వడం అనేది అనే కష్టం కూడా ఆయనకు ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా దానికి ఆయన వెనుకాడింది లేదు. దాదాపుగా 28 సంవత్సరాల నుంచి చేసిన నాగన్న గారు, మీరు ఏంటి ఈ కూరలు భోజనం దీని ప్రత్యేకత ఏంటి? సార్, ఇక్కడ ఏదో గుర్తింపు ఉండాలనే ఆలోచనతో చేశాం సార్. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు మామూలుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇట్లా ఉన్నాయని. దాన్ని మేము తగ్గకుండా కావాలని ఇట్లే పద్ధతి. ఎన్నేళ్ల క్రితం మొదలు పెట్టారు ఈ హోటల్? 95 సార్. 95 ఫిబ్రవరి 12 చేశారు. ఆ మొదటి రోజు నుంచి ఇన్ని కూరలు పెట్టడం అనే ఆలోచన రోజు చేయలేదు సార్. అసలు ఫస్ట్ సారి మనం భోజనం పెట్టలేదు సార్. టిఫిన్ తర్వాత టిఫిన్ మామూలుగా ఉన్నది. అట్లా 10 రకాలతో చేసాం. అట్లా చూస్తుంటే అప్పటికే సంతోషంగా అనుకున్నారు. ఆ చివరి లాస్ట్కి 96 నుంచి ఇదే పద్ధతి చేసుకుంటూ వస్తున్నారు. 22 కూరలతో పెట్టడం అనేది మీరు 96 నుంచి చేస్తూనే ఉన్నారు. అయితే అంటే దీనికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా, అంటే మీకు ఇన్ని రకాల కూరగాయలు దొరకడం, కూరగాయల ధరలు ఎక్కువ ఉండడం, రేట్లు దొరకడం, అంటే మార్కెట్లో ఒక గంట సేపు తిరగడం అది పెద్ద సమస్య కాదు, కానీ రేట్లు ఎక్కువ ఉండే ఒక్కొక్క టైంలో మాకు ఎదురుపడే పరిస్థితి కూడా ఉంది. ఎక్కడి నుంచో వస్తున్నాం, ఎక్కడి నుంచో దూరం ఇట్లా వస్తున్నాం, ఇట్లా ఉన్నాయి మా అబ్బాయి చెప్పారు అట్లా అని చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకోసం ఏ రోజు ఎంత రేటు ఉన్నా ఏ ఒక్కటి తక్కువ ఉండకూడదు అని అదే పద్ధతి చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ఇలా ఒకరోజు లేకపోతే వాళ్ళు చెప్పింది అబద్ధం అనేది వస్తుంది. దానికోసం మనకు తేడా రావద్దు, ఏ రోజైనా ఒకటే లెవెల్లో ఉండాలని. ఆదివారం అయినా ఆదివారం చాలా తక్కువ ఉంటాయి, అయినా సరే ఆ రోజు ఎవరు వస్తారో తెలియదు కాబట్టి అన్ని బరాబర్ ఉండాలని అదే పద్ధతి చేసుకుంటూ వస్తున్నాను. మీరు ఈ హోటల్ నిర్వహించే విధానం చూసి వేరే జిల్లాల నుంచి వేరే చోట్ల నుంచి కొంతమంది వచ్చి చూసి ఆ రకమైన ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారని విన్నాను, అంటే మీ సక్సెస్ కారణం ఏంటి? మేమైతే ఇప్పటివరకు అట్లా ఎప్పుడు ఇది కాలేదు సార్. మాకు ఎదురైనా సరే మేము ఇదే పద్ధతి చేయాలనే ఆలోచనతో ఇట్లా చేసుకుంటూ వస్తుంది. చాలా వరకు కూరలు వేసేవారికి చాలా ఆనందపడి ఉంటారు సార్. ఒకళ్ళిద్దరు ఏమో కానీ దాదాపు అన్ని కూరలు అన్ని చేస్తారు సార్. మేమంటే కొంచెం ఒక్కొక్క చెంచా చేస్తాం సార్. మళ్ళీ కావాల్సినప్పుడు వేస్తాం. ఏటం మేము కొద్దిగా వేస్తున్నాం కాబట్టి వేస్ట్ ఏం కాకుండా అన్ని కూరలు తింటారు సార్. అంటే ఇవాళ ఇప్పుడు ఈ విస్తరణలో అంటే దాదాపు 22 కూరలు ఉన్నట్టేనా? అంటే 20 పెరుగు సాంబార్ కాకుండా 22 కూరలు ఉన్నాయి సార్. మీరు చూసుకోవచ్చు సార్. పెరుగు సాంబార్ కాక 22 ఉన్నాయి సార్. పెరుగు సాంబార్ తోటి 24 ఉన్నాయి సార్. సార్, మీరు చెప్పండి. అంటే హౌ డు యూ ఫీల్? అంటే ఇట్లా భోజనం 22 కూరలు, గుడ్ గుడ్ ఫీల్, నైస్. కర్రీస్ వార్ వెరీ నైస్. రెగ్యులర్ వస్తుంది? రెగ్యులర్. నేను తెల్లాగోలేయటం తప్పితే వాళ్ళు పడి పెడతాను ఉంటారు. 22 కూరతో బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైనా సరే లేదు అంటూ లేదు. ఎంతలా కూర ఖర్చు అయినా సరే ఆ రేటు లెక్క లేకుండా పెట్టేస్తాడు. నీ ఎప్పుడెక్కడన్నా పేరు నాగన్న. ఎవరికైనా 1-2 కూరలు అంటే ఇష్టం ఉంటుంది సార్. 25 కూరలతో భోజనం తింటాం అంటే ఒక థ్రిల్లే. దాదాపు ఎక్కడ సిటీలో కూడా ఇంత సదుపాయం లేదు. కూరగాయలు దొరకల రోజుల్లో కూడా ఇన్ని కర్రీస్ తయారు చేయడం అంటే చాలా గ్రేట్.
కొరకు. కూరలు ఒకటే కాకుండా ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు చాలా అంటే ఆత్మీయంగా వడ్డిస్తారు, చాలా దాదాపుగా ఇంటి మనిషి ఎలా అయితే భోజనం పెడతారో అలా పెడతారని ఉంది. ఏంటి దీని వెనక అంటే కేవలం వ్యాపారమైనా వేరే ఏమన్నా ఉంది? లేదు సార్, ఎందుకంటే ఎంత దూరం నుంచో మందికి ఇక్కడ దాకా వస్తున్నారు. మనం ఒకసారి భోజనం చేసి మళ్ళీ మన గుర్తుంచుకొని వచ్చారంటే మనం ఆ మంచితనంతో చేస్తున్నాం సార్. నేను స్టార్టింగ్ నుంచి అంతే ఉంటా సార్. కూరల భోజనానికి సంబంధించినటువంటి నాగన్న హోటల్కి సంబంధించినటువంటి ఇట్లాంటి మనుషుల్ని మనం అంటే కేవలం వ్యాపారాన్ని వ్యాపారంలా కాకుండా మానవ సంబంధాలని బిల్డప్ చేసుకునే విధంగా, మానవ సంబంధాలని పెంచుకునే విధంగా చేసేటటువంటి పనులని మనం అభినందించాల్సి ఉంటుంది. ఇది ఇది రుచే కాకుండా అభిరుచి, అదేవిధంగా ఆత్మీయత కూడా ఉంటుంది. కెమెరామెన్ జీకరిస్తాంతో ప్రసేన్, టీవీ5, ఖమ్మం.